అందరికీ నమస్కారం అండి. వసంత నవరాత్రులు, శ్రీరామ గుణగానం. ఇవాళ్టి కవితల్లో శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించడం అనేది చూడబోతున్నాము. అభిమంత్రించిన బ్రహ్మాస్త్రంతో దుష్ట రావణుని నువ్వు సంహరింపగా దేవదందువులు మారుమ్రోగినవి, మనయమార్తం స్వేచ్ఛగా వీచే సుమవృష్టిని కురిపించి సురకోటి జయజయధ్వనులు నింగినంటగా రాక్షస సంహార రణరంగ ధీర శ్రీరామచంద్ర నమో నమః. బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ అస్త్రాన్ని సంధించి దుష్టరావణుణ్ణి వధించారు శ్రీరామచంద్రుడు. అప్పుడు దేవదందువులన్నీ కూడా మారుమ్రోగినేట, ఎందుకంటే అందరూ కూడా మొత్తం విశ్వమంతా ఎదురు చూస్తున్న శుభ సమయం అది. ఎందుకంటే రావణ సంహారం కోసమే శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతారం దాల్చడం, దేవతలు ఋషులు మొత్తం యావత్ అన్ని లోకాలు కూడా ఎదురు చూసిన క్షణం అది. అందుకని దేవదందుబులు మోగినాయి. మలయమార్తం స్వేచ్ఛగా వీచిందిట, అంటే అంతకుముందు రావణాసురుడు పంచభూతాలని కూడా శాసించాడు, గాలి, నిప్పు, నీరు ఏదైనా కానీ తనకు అనుకూలంగా మాత్రమే ప్రవర్తించాలి. అలాగే అష్టదిక్పాలకుల్ని, మిగతా దేవతల్ని అందరినీ శాసించాడు. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ వచ్చింది. అలాగే మలయమార్తం కూడా చాలా స్వేచ్ఛగా వీచిందిట. దేవతలందరూ సుమవృష్టి అంటే పుష్పవృషం వర్షం కురిపించారు. జయజయధ్వనులన్నీ కూడా మొత్తము నింగినంటేనేట, అంతగా అందరూ సంతోషించారు ఒక లోకకంటకుడు మరణించినందుకు. అప్పుడు మనం రావణ శ్రీరామచంద్రుని ఇలా కీర్తిస్తున్నాం. రాక్షస సంహార రణరంగ ధీర శ్రీరామచంద్ర నమో నమః. కాబట్టి ఇది అయిపోయింది రావణ సంహారం. తర్వాత మండోదరి వచ్చింది. మండోదరి పతి మృతదేహము పైబడి దశకంఠుని నిష్ఠూరము రాడుచు నిన్ను శ్రీ మహావిష్ణువుగా ఎరిగి కీర్తించెను. విముఖుడైన విభీషణునికి భ్రాతృధర్మం బోధన చేసి వైరములన్నీ మరణం వరకే అని అపూర్వ సందేశమిచ్చి రావణునికి అంతిమ సంస్కారం అతనిచే జరిపించితివి. ధర్మం తెలిసిన సర్వజ్ఞుడవు శ్రీరామచంద్ర నమో నమః. ఇంతకుముందే మనం రాముణ్ణి వీరాది వీరుడుగా యుద్ధభూమిలో నిలబడి ఉండడం మనం చూశాము. ఇంతలో మండోదరి వచ్చింది. రావణాసురుడు చనిపోయిన విషయం తెలిసి ఆవిడ పరుగు పరుగున వచ్చింది. వచ్చి అక్కడ ఆయన పోయినందుకు విలపించడము, శ్రీరామచంద్రుణ్ణి నిందించడము జరగలేదు. ఆవిడేం చేసిందంటే రావణాసురుడి మీదనే నిష్ఠూరాలాడుతుంది. నువ్వు ఇలాంటి దుర్వ్యసనాలు ఉన్నాయి కాబట్టి అలాంటి చావు చచ్చావు అని ఆయనని దెప్పుతోంది అనమాట ఆవిడ. అదే సమయంలో ఆవిడ శ్రీరాముణ్ణి మహావిష్ణువుగా ఆవిడ గుర్తించింది. అక్కడ గుర్తించి ఆయనని కీర్తించింది. తర్వాత విభీషణుడికి ఏంటంటే అన్నకి సంస్కారం చేయడానికి కూడా విభీషణుడు ఇష్టపడలేదు. అంతగా అసహించుకున్నాడు రావణాసురుణ్ణి. చూసారా, మరి ఒక భార్య ఆయనను అసహించుకుంది, ఒక తమ్ముడు కూడా ఆయనంటే ఇష్టపడలేదు. ఎలాంటి జన్మ రావణాసురుడిది! అదే రాముల వారికి, ప్రతివారు ఆయనని ఇష్టపడతారు. చివరికి ఒక చోట చెప్తారు మనకి, ఆయన యాగర సంరక్షణ చేసిన తర్వాత విశ్వామిత్రుడితో కలిసి సిద్ధాశ్రమం నుంచి వెళ్ళిపోతుంటే అవన్నీ ఆశ్రమాలు అవన్నీ చూస్తారనమాట. అప్పుడు ఆ వెనకనే పశువులు పక్షులు అవన్నీ కూడా ఆయన వెనకాలే రావడం మొదలు పెట్టినట. అంత ఆకర్షణ రాముడు అంటే, అంత ప్రేమమూర్తి కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని గ్రహించిన ప్రతి జీవి కూడా ఆయనని ఇష్టపడతాయి. ఇక్కడ రావణాసురుడిని సొంత వాళ్లే ఇష్టపడలేదు, అతని దుర్గుణాలు అలాంటివి. అయితే అప్పుడు రాముడు ఏం చేశాడంటే విభీషణుడికి నచ్చ చెప్పాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కొటేషన్ చెప్పారు రాముల వారు. ఏంటి అంటే, ఎప్పుడైనా మరణించిన వాళ్ళని మనం తిట్టకూడదు. వైరాలు కోపాలన్నీ మరణం వరకే, మరణించిన తర్వాత మనం ఎవరి మీద కోపం ఉంచుకోకూడదు, ఎవరిని నిందించకూడదు. నీది భ్రాతృధర్మం, అంటే తమ్ముడుగా నువ్వు చేయాల్సిన ధర్మం ఇది, ఆయనకి నువ్వే తలకొరి పెట్టాలి అని చక్కగా సంస్కారాలు చేయించారు. ఇంతకుముందు కూడా వాలి మరణించినప్పుడు కూడా అంగదుడితో అన్ని సంస్కారాలు అంతిమ సంస్కారాలు చేయిస్తారు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన ధర్మం తప్పలేదు, అందుకే ఆయన మనకందరికీ ఆదర్శం. అన్ని ధర్మాలు తెలిసిన సకల ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. తర్వాత విభీషణునికి రాజ్యాభిషేకం వైభవంగా జరిగే నీ ఆజ్ఞానుసారం చేరవచ్చిన పడతి జానకిని పరుషవాక్యములు నొప్పించితివి. అభిమానవతి శీలవతి సీత అగ్ని ప్రవేశము చేసెను. అయ్యో, అగ్నిదేవుడు సీత పునీతని చాటగా ఎంతో సంతసించితివి. సత్యము తెలిసిన వాడవు అయినా లోకమునకు రుజువు చేసితివి. అయోధ్య చేరి తమ్ముల చూచి తల్లులకు మ్రొక్కి తృప్తిని పొంది కన్నతల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్నాని చాటిన శ్రీరామచంద్ర నమో నమః. ఇక్కడ విభీషణుడికి రాజ్యాభిషేకం చేశారు శ్రీరామచంద్రుడు. తర్వాత సీతమ్మ వచ్చిన తర్వాత ఆవిడని చాలా పరుషంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇన్ని నెలలు ఒక రాక్షసుడి చెరలో ఉన్నందున ఆవిడని వెంటనే స్వీకరిస్తే లోకం తనని నిందిస్తుంది. తనని నిందిస్తే ఇక్ష్వాకుల వంశానికి పేరు చెడిపోతుంది.
అందుకనే ఆయన సీతమ్మని నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు, భర్తగా నా ధర్మం నెరవేర్చాను, నిన్ను చెరవిడిపించడం నా ధర్మం, నా ధర్మం నేను నిర్వర్తించాను, ఇంకా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు అని అంటారు. అప్పుడు సీతమ్మ అయితే ఆవిడ కూడా ఏంటంటే మనం సీత మహాసాధి మహాపతివ్రత మనకు తెలుసు, కానీ అలా అని ఆవిడేదో పౌరుషం లేకుండా ఆయన ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయ్యే స్త్రీ కానే కాదు సీత. అది ఇంతకుముందు కూడా ఒక రెండు సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ఆవిడ రాముడు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు తను వెంబడి రావడానికి ఆయనను ఒప్పించే పద్ధతి ఒకటి, అలాగే అడవుల్లో ఆయన అస్త్రశస్త్రాలు ధరించి తిరిగేటప్పుడు ఆవిడ ఆయనని హెచ్చరించడం, ఇలాంటి వాటిన్నింటిలో మనకు సీత వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే సీతమ్మవారు అడిగింది, నువ్వు ఏమి తెలియని పామరుడిలాగా, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ లాగా మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా, నీకు నేనేంటో తెలియదా అని గట్టిగానే ఆవిడ అడుగుతుంది. అడిగి అయినా కానీ తన అభిమానం చాటుకుంటుంది ఆవిడ, తనని ఈ అవమానం భరించలేక అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత స్వయంగా అగ్నిదేవుడే ఆవిడ తీసుకొస్తాడు. తీసుకొచ్చి సీత పునీత పవిత్రమైన స్త్రీ అని చెప్పి అందరి ముందు ఆయనే స్వయంగా ప్రకటిస్తాడు. కానీ నిజంగా అయితే శ్రీరామచంద్రుడికి తెలుసు, ఆయనకేంటంటే సీతను కంటి దీపంలాగా వర్ణిస్తాడు ఇక్కడ. అయితే కూడా ఏంటంటే తెలిసి కూడా మరి ఎందుకు ఇలా చేశారు అని అంటే ప్రజల కోసం. ప్రజలు ఏంటంటే ఇన్ని నెలలు పరాయి వాడి చెరలో ఉంది, అయినా కానీ తీసుకొచ్చేసాడు వెంబడే అని తన గురించి తన భార్య గురించి అనుకుంటే తన వంశానికి అప్రతిష్ట వస్తుంది కాబట్టి అవన్నీ రుజువు చేయడం కోసం ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ సంగతి సీతమ్మకు తెలుసు. తర్వాత అయోధ్య చేరి తమ్ముల చూచి తల్లులకు మొక్కి అందరినీ కలుసుకున్నాడు, తన వాళ్ళందరినీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక కొటేషన్ కూడా ఉంది, శ్రీరాములు వారు చెప్పిన కొటేషన్ ఏంటంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి, ఈ లంకలోనే ఉండొచ్చు కదా స్వర్ణలంకలో అని విభీషణుడు వాళ్ళందరూ ప్రార్థిస్తే ఆయన ఒకటే అంటాడు, జన్మభూమిని కన్న తల్లిని మర్చిపోకూడదు, స్వర్గం కంటే ఎక్కువ ఏంటంటే కన్న తల్లి జన్మభూమి అని దేశభక్తిని కూడా మనకి చాటి చెప్పారు శ్రీరామచంద్రుల వారు. కాబట్టి మనం రామాయణం చదవాలి, రామాయణంలో ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవాలి. 4 సార్లు 10 సార్లు రామాయణం చదివిన వాళ్ళు కూడా మళ్ళీ చదువుతున్నప్పుడు కూడా మనకి కొత్త కొత్త అర్థాలు కొత్త కొత్త విషయాలు ఎన్నో ఎన్నో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి మీకు నచ్చినాయని అనుకుంటాను. జై శ్రీరామ్. శ్రీ గురునాథుని సీతా సహితుని స్థిరముగా భక్తి స్మరించితిని, ఆశ్రిత పాక్షయనంత గుణాఢ్యుని ఆవాహన మునరించితిని, నేనావాహన మునరించితిని, గురుతుక హృత్కమలాంతర పీఠిని కోరి వసింపగ చేసితిని, నిర్మల మగు పన్నీటను స్నానము నీరజాక్షున కురేసితిని, నే నీరజాక్షున కురేసితిని, చీని చీనామరములు నేని చిన్మయమూర్తికి గట్టి తిని, యోగుల నెమ్మది గాచిన వానికి యజ్ఞోపవీతం బొసగి తిని, నే యజ్ఞోపవీతం బొసగి తిని, మల్లెలు ముల్లలు మరి విరజాజులు పాలతి చెంపక పుష్పములు, ఇంపుగ తులసీ దళములచే పరమేశ్వరునే పూజించితిని, నే పరమేశ్వరు పూజించితిని, చందన మగరు సాంబ్రాణియును స్వామికి ధూపము వేసితిని, ఆర్షం పనియడు వత్తి సహితము నయన జ్యోతి వెలిగించితిని, నే నయన జ్యోతి వెలిగించితిని, షట్రసయుత మగు శాక పాకములు శక్తి నివేదన చేసితిని, మంగళ కరుణకు మౌని తోషునకు మంత్ర పుష్పమర్పించితిని, నే మంత్ర పుష్పమర్పించితిని, కరుణాకరునికి కంబు కంఠునికి కర్మంబులనే వెలిగించి, నీరజాక్షునకు నిర్మల కరునికి నీరాజనమున సంగీతిని, నే నీరాజనమున సంగీతిని, శ్రీ
యోగ భక్తి స్మరించితిని ఆస్తికపా